నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్నారని, మిస్ కాకుండా 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని, అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలలో 48 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారని, అవే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మరియు ఇటుకబట్టీల ప్రాంతాలలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి హేమాద్రి నాయుడు అన్నారు. మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి మోదీపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో ఏఎంఎం హెల్త్ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు శిక్షణ కార్యక్రమాన్ని అద్దంకి ముస్లింల షాదీ ఖానాలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ హేమాద్రి నాయుడు, ఎంఈఓ విజయ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా పల్స్ పోలియోపై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు షాదీ ఖానా నుంచి బస్టాండ్ మీదుగా భవన్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ మోదీపల్లి కేసీసీ పరిధిలో 9955 మంది 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను గుర్తించారని, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు 375 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేయాలని ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోవాలన్నారు. 3 పోలియో చుక్కలు చిన్నారి జీవితాన్ని మారుస్తుందని ఎంపీడీఓ తెలిపారు. గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు కూడా పల్స్ పోలియో రోజున డ్యూటీలు వేయటం జరుగుతుందని హేమాద్రి నాయుడు తెలిపారు. స్టాటిస్టిక్స్ చూస్తే 9985 ఉన్నారు. వీరిగా వలస వచ్చిన వాళ్ళు 375 మంది ఉన్నారు. వలస వచ్చిన వాళ్ళు అంటే మామూలుగా అయితే కాలేజ్ దగ్గర, ఇటుకు పట్టిన దగ్గర, మనకి అద్దంకి రోడ్ రోడ్ వస్తే మా మండల పరిధిలో కుంపుపాడు దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు పనిచేస్తుంటారు. వాళ్ళని కూడా మనం పరిగణలో తీసుకొని మనం వారి మన పల్స్ పోలియో డ్రాప్స్ వేసి ఈ పోలియో వ్యాధి బారి నుంచి కాపాడాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉంది. మనమందరం కూడా దీన్ని ఒక ఉద్యోగ బాధ్యతగా కాకుండా ఒక సామాజిక సేవగా, పబ్లిక్కి చిన్నపిల్లలకి చేసే సర్వీస్గా మనం భావించి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా మనం పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని అందరికీలో నిర్వహిస్తున్నాము. రోడ్డు మున్సిపాలిటీ 2 ఏరియాలు కూడా పంచుకొని ఒక కార్యక్రమం చేయాలి. మా పరంగా చెప్పాలంటే అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో దాదాపు మొత్తం 48 బూతులు ఏర్పాటు చేసినట్లుగా డాక్టర్ గారు తెలియజేసినారు. ఈ 48 బూతులు మాకు తెలిసి మొత్తం అద్దంకిలో ఉన్నారు. 26 పంచాయతీలు కవర్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ పంచాయతీల దగ్గర ఏర్పాటు చేసేటప్పుడు మొత్తం పంచాయతీ సెక్రటరీ మా కంట్రోల్లో ఉంటారు కాబట్టి పంచాయతీ కార్యాలయాల దగ్గర మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండేటప్పుడు పంచాయతీ ఆఫీస్ మీకు ఆ రోజు సండే అయినా కూడా మీకు అందుబాటులో ఉండేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటాము. పంచాయతీలో మాకు ఉన్నటువంటి నెట్వర్క్ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ మెంబరు, వార్డు మెంబర్లు, జేపీఎంఈ కమిటీ మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు. 2012 నేను జూలై చెప్తున్నాను. 12 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం కూడా వెళ్ళకుండా. థ్యాంక్ యూ సార్. ప్రతి కార్యక్రమంలో పల్స్ పోలియో తప్పకుండా నేను వాలంటీర్కి పాల్గొంటాను. అందరూ తెలిసింది అది. ఎందుకు పాల్గొంటాడే ఆ రోజు ఇంటి మధ్య ఇంటి దగ్గర నిద్రపడగా వస్తున్నాడా లేతే అని ఆలోచన చేస్తే ఇది ఒకరు పురామయించాల్సినటువంటి పని కాదు. మనకు మనకు కలగాలి సామాజిక సేవ. సమాజంలో మనుషులుగా మనం ఉన్నంత వరకు సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడ్డాము ఏమో చేయలేకండి. గుండెలు మొత్తం పెట్టవని కాదు, పొరుగువాడికి మనం సహాయం చేయడం అది మోటివ్గా తీసుకుంటే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావచ్చు. రెండవది, ఒక తరాన్ని, రాబోయేటువంటి తరాన్ని మంచి తరంగా మనం తీర్చిదిద్దడంలో మన వంతు పాత్ర ఉంది అనేటువంటి సంతృప్తి చెందవచ్చు ఈ యొక్క కార్యక్రమంలో. ఎందుకు చెప్తున్నానంటే మనమే చేసేది కాదు. ఒక 3 గుంటలు ఆ రోజు శవం అనుకోకుండా నాకు ఇచ్చిన పనిని తూచే తప్పకుండా నేను పాటించాను, చేశాను అని ఆత్మతృప్తి పొందేటువంటి పని పల్స్ పోలియో కార్యక్రమం. ఆదివారం రోజు మొదటి విడత పల్స్ పోలియో చేసి ఉన్నటువంటి పల్స్
అనగా సుపరిలో కానీ సుపరిలో కానీ అంగన్వాడీ సెంటర్లో కానీ బస్ స్టాండ్లో కానీ వాహన లైసెన్స్ మరియు బ్రేక్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 24వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వాటికి సంబంధించిన కరపత్రాలను సోమవారం రవాణా కార్మికులు మరియు సిఐటియు నాయకులు కలిసి అద్దంకి పట్టణంలోని భవన్ సెంటర్లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ ఆటో కార్మికులు రవాణా రంగ కార్మికులపై పోలీసులు ఆర్టీఏ ఆర్టీసీ అధికారుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అని దీనిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారని ఈ ధర్నాకు రవాణా రంగ కార్మికులందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని గంగయ్య పిలుపునిచ్చారు. జిల్లాలో గత 2 నెలలకు పైగా 3 శాఖల అధికారులు ఆటో కార్మికులపై ముప్పేట దాడి చేస్తున్నారని మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన కారణంగా చిల్లర లేక బాడుగులు తగ్గిపోయాయని గంగయ్య తెలిపారు. ఇదే విధంగా దాడులు చేస్తూ ఉంటే ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్మికుల మీద ఆర్టీసీ పోలీసు ఆర్టీఓ అధికారులు వేధింపులు ఆపాలని, అట్లనే అధిక ఫైన్లు కేసులు ఎత్తివేయాలని చెప్పేసి, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రకాల ట్యాక్సులను పెంచింది. వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించి, అట్లనే డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి, అట్లనే బండి బ్రేకు, అట్లనే ఇతర రకాలైనటువంటి రెన్యువల్లు, వీటన్నిటి ఫీజుల్ని విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం గతంలో ఎల్ఆర్కైతే 60 రూపాయలు ఉండేటువంటి చలానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు చేసింది. అట్లనే వాహన రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక నెల మనం రెన్యువల్ చేసుకోకపోయినా నెలకి 300, అట్లనే 500 రూపాయలు అదనంగా ఫైన్ వేసేటువంటి పద్ధతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఒకవైపు ఆటో కార్మికులకి బాడుగులు లేక బ్రతకటమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో, రెండో వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అన్ని రకాల ఫీజుల్ని పెంచడం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. మరోవైపు నుంచి డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పోలీసులు ఆర్టీఓ అధికారులు కేసులు వేధింపులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆటో కార్మికులు అనేటువంటి వాళ్ళు కుటుంబాలని పోషించుకోవటమే కష్టంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని దీనికి నిరసనగా ఈ అధికారులు వేధింపులు ఆపాలని చెప్పేసి, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెంచిందో వాహనాల లైసెన్సులు, అట్లనే డ్రైవింగ్ లైసెన్సులు రిజిస్ట్రేషన్లు వీటికి సంబంధించినటువంటి ఛార్జీలని తక్షణమే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అద్దంకి క్రాంతి నర్సింగ్ హోమ్ వారి సౌజన్యంతో మరియు ఫ్రెండ్స్ షటిల్ క్లబ్ అద్దంకి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ పోటీలను అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతాయి అని డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు తెలిపారు. పోటీలలో పాల్గొన్న వారు 200 రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి టీంలను నమోదు చేయించుకోవాలన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 7,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలు, నాలుగవ బహుమతి 2,000 రూపాయలు అందజేస్తున్నారని ఫణీంద్రబాబు చెప్పారు. ప్లాస్టిక్ కాక్తో షటిల్ టోర్నమెంట్ పోటీలు జరుగుతాయి అన్నారు. కావున షటిల్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పూర్తి వివరాలకు 9885780477 లేదా 9444091637 ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని డాక్టర్ ఫణీంద్రబాబు సూచించారు. జీవితంలో ప్రతి క్షణం ఎంతో విలువైనదని, బ్రతికి ఉన్నంత కాలం మంచి పనులు చేస్తూ చెడ్డ పనులకు దూరంగా ఉండాలని మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ అన్నారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి శ్రీ చక్రార్చన, అనుగ్రహ భాషణ, దివ్యనామ సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బ్రతికి ఉన్నంత కాలం ఎలా బ్రతికి ఉన్నామని కాకుండా పోయినా ఎలా బ్రతికి ఉన్నామన్నది అందరూ చెప్పుకోవాలని, దేవుడు కంటే ఆశ పెద్దదని, అత్యాశ మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తుందన్నారు.
సృష్టిలో అత్యంత ప్రమాదకరమైనది మానవ జన్మ అని సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. దైవానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా అందరూ కలిసికట్టుగా చేయాలన్నారు. భక్తులందరూ అధిక సంఖ్యలో మహాదర్శనానికి తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. 18 అధ్యాయాలు గీత బోధన చేస్తాడు. నువ్వు నిజంగా కూడా రాజ్యానికి అవసరం కాదు, నాకు రావద్దు అంటాడు. రాజ్యం వద్దు, ఈ భోగం వద్దు, నా బంధువులను చంపుకోవాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలా, చిన్నపిల్లలు ఉన్నారు, వైద్యం అయిపోతుంది, ఇక్కడ ఉన్న ఉత్తమమైనటువంటి ఋషులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, గురువులు ఉన్నారు, నాకు సంబంధించినటువంటి పినతండ్రి గారు ఉన్నారు, పినతండ్రి ఉన్నారు, పెద్దతండ్రి ఉన్నారు, పెద్దతండ్రి ఉన్న పినతండ్రి, వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా నా పిన్నమ్మలు అందరూ కూడా వైదమ్యాన్ని ప్రాప్తిస్తుంటారు. వాళ్ళకి భర్త లేనటువంటిది పాపం నాకు. ఇక వాళ్ళంతా భర్త లేదు కాబట్టి వేరే పెళ్లి చేసుకుంటారు, కులభ్రష్టులు అయిపోతారు వాళ్ళు. వాళ్ళలో పుట్టినటువంటి పిల్లలంతా కూడా సంతానము, హీనమైన సంతానము. ఇది ఏంటిది, నాకే కదా అంత పాపం వచ్చేది, నేను మాత్రం చెయ్యనంటాడు. అది బొమ్మ వేసిన మనకు తాపత్రయం ఉండే సందర్భంలోనే పూర్వకాలంలో మన ఇంట్లో ఎవరైనా అట్లా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు గరుడ పురాణాన్ని తెప్పించుకుంటాం. ఎందుకంటే అప్పుడు మనకు మనస్సు ఆ పోయిన వాడి దగ్గరే ఉండిపోతుంది. అప్పుడు మనస్సు ఒకే చోట ఉంటుంది కూడా. ఒకటి దుఃఖము, ఆ దుఃఖంలో పడినటువంటి ఉపదేశము అత్యద్భుతంగా ఉంటుంది. సుఖంలో పడిన ఉపదేశం కాదు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, స్వామి సమాధానం చేశావు, నువ్వు చాలా సర్వశక్తుడు, నువ్వు అన్ని దాండకు సమానుడైనటువంటి వాడు, ఒప్పుకున్నా నేను. కానీ ఆ రోజు బోధించినటువంటి గీత నాకు ఎందుకో తలలో పోలేదు. ఎందుకంటే భయం ఉండింది నాకు. అంటే నీ విశ్వరూపం చూస్తూనే మొత్తం అంతా మర్చిపోయినట్టు అయిపోయింది నాకు. నాకు భయం అయిపోయింది తర్వాత నీతో మాట్లాడటానికి నాకు. అందుకని నన్ను ఈ రాజ్యం వచ్చేసింది, ఎట్లనో వచ్చింది. ఇప్పుడు సక్రమంగా వైదమ్యం ప్రాప్తి అయినటువంటి మా తల్లులు, వినతల్లులు వాళ్ళందరికీ సక్రమైనటువంటి రూపాన్ని నేను కల్పించాలా, జీవనాన్ని కల్పించాలా. అందుకని ఈ సందర్భంలో నేను అందరూ బాగా మేము హాయిగా ఉన్నాం కాబట్టి ఆ రోజు నువ్వు బోధించినటువంటి గీతా బోధ మళ్ళీ ఇంకోపారి బోధించగలవా, ఇంకోపారి చెప్పగలవా నాన్న? నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న బోస్ విగ్రహం వద్ద ఆయన జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా బోస్ విగ్రహానికి బంగారుబాబు, జయ నాగమల్లేశ్వరరావు, రవితేజ పలువురు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను అమలు చేయాలని ఆయన నమ్మిన సాయుధ పోరాటం గురించి, ఆజాద్ హిందూ ప్లాజా గురించి యువతకు గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. జనవరి 23 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. జనవరి 24 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 21 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. జిల్లా రైతు సోదరులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి శుభవార్త. మీరు మీ ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నట్లయితే వాట్సాప్ యాప్ మరియు జియో చాట్ల ద్వారా మీకు మరింత మెరుగైన సమాచారం అందించుటకు, మీ పంట సమస్యలకు సూచనలు సలహాలు అందించుటకు, నేరుగా ఫొటోస్ మరియు వాయిస్ రూపంలో అందించుటకు ప్రయత్నించుచున్నాము. ఆసక్తి గల రైతులు మీ వాట్సాప్ నెంబర్ను రిలయన్స్ ఫౌండేషన్ వారి 99
1111 21 మొబైల్ నంబర్కు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి మీ వివరాలు రిజిస్టర్ చేసుకునవచ్చును. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 400 198 8800ను సంప్రదించవచ్చును.